హాయ్ వన్ వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్ ఈరోజు మనం డిఫెన్స్ సర్వీస్ స్టాఫ్ నోటిఫికేషన్ అనేది వచ్చింది ఇవి ఎవరైతే టెన్త్ క్లాస్ పాస్ అయి ఉన్నారో మల్టీ టాస్కింగ్కి అప్లై చేసుకోవచ్చు అలాగే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకు స్టెనోగ్రాఫర్ కానీ ఎల్డీసీ కానీ అప్లై చేసుకోవచ్చు అలాగే ఐటీఐ కార్పెంటర్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఏంటంటే డ్రైవర్ వేకెన్సీస్ కూడా సెవెన్ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఇవన్నీ కూడా తమిళనాడులో ఉంటుంది ఈరోజు మనం ఇది ఎలా అప్లై చేయాలి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి ఎగ్జామ్ సిలబస్ ఏంటి అనేది క్లియర్గా తెలుసుకుందాం అలాగే ఈ యొక్క మీకు క్వాలిఫికేషన్ ఉండి ఉండొచ్చు సపోజ్ ఐటీఐ కా ఐటీఐ చేసి ఉంటారు కొంతమంది సో కార్పెంటర్కి అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి రెండింటికి అప్లై చేసుకోవచ్చా లేదా అనే డౌట్స్ కూడా క్లియర్ చేస్తున్నాం అలాగే కొంతమంది ఎల్డీసీకి మరియు ఎంటీఎస్కి అప్లై చేయొచ్చు లేదంటే స్టెనోగ్రాఫర్కి ఎంటీఎస్కి అప్లై చేయొచ్చు సో డిఫరెంట్ డిఫరెంట్ వేకెన్సీస్కి అప్లై చేయొచ్చు లేదో క్లియర్గా మనం తెలుసుకుందాం అలాగే ఈ అప్లికేషన్ ఎలా అప్లై చేయాలి ఎక్కడికి సెండ్ చేయాలి అలాగే ఏజ్ లిమిట్ ఏంటి అన్నీ కూడా క్లియర్గా మనం ఈ వీడియోలో మనం చూద్దాం అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క యాప్ అనేది టెలిగ్రామ్ యాప్ అనేది మీరు డై డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు డైరెక్ట్గా మెసేజ్ చేస్తే మీకు రిప్లై అనేది ఇవ్వటం జరుగుతుంది ఇంకా నోటిఫికేషన్లోకి వెళ్తే ఇది మే ఫస్ట్ నుంచి స్టార్ట్ అవ్వటం జరిగింది లాస్ట్ డేట్ వచ్చేసరికి మే ట్వంటీ సెకండ్ లోపు మీ యొక్క అప్లికేషన్ అనేది మీ పోస్ట్ అనేది వెళ్లాల్సి ఉంటుంది ఈ అడ్రస్ కంటే ఇక్కడ క్లియర్గా ఇవ్వటం జరిగింది ఈ యొక్క అప్లికేషన్స్కి వెళ్ళాలి అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని ఇక్కడ మీరు సపోజ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అని ఇక్కడ రాయాలి లేదంటే ఐటీఐ కార్పెంటర్ అయితే కార్పెంటర్ లేదంటే ఎల్డీసీ అయితే ఎల్డీసీ ఏ ఏ దేనికి అప్లై చేస్తే దానికి అండ్ అడ్రస్ టు ది కమాండెంట్ డిఫెన్స్ సర్వీస్ స్టాఫ్ కాలేజ్ విలింగ్టన్ నీలగిరి హిల్స్ తమిళనాడుకి సెండ్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ ఈ యొక్క వేకెన్సీస్ అనేది చూసాం కదా క్వాలిఫికేషన్స్ కూడా చూసాం స్టెనోగ్రాఫర్కి ఇంటర్మీడియట్ ఉండాలి అని ఇంటర్మీడియట్ ఏది గ్రూప్ అయినా సరే పర్వాలేదు అప్లై చేసుకోవచ్చు ఎల్డీసీ కూడా సేమ్ అలాగే సివిల్ మోటార్ డ్రైవర్కి ఇంటర్మీడియట్ ఉండాలి అండ్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మాత్రం డెఫినెట్గా ఉండాలి మీకు అది హెవీ వెహికల్స్లో టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అండ్ సుకానీ అనేది ఇది సెయిలర్స్ సంబంధించింది ఎక్స్ సైలర్స్ అప్లై చేసుకోవచ్చు లేదంటే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉన్న గుడ్ సేలింగ్ స్కిల్స్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండ్ కార్పెంటర్ ఉన్నవాళ్ళు ఐటీఐ కార్పెంటర్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు మరియు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వచ్చేసరికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు టెన్త్ క్లాస్ పాస్ అయి ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండ్ ఏజ్ లిమిట్ చూద్దాం ఏజ్ లిమిట్ వచ్చేసరికి టోటల్గా ఎయిటీన్ నుంచి ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు ఇచ్చారు అండ్ నెక్స్ట్ కార్పెంటర్ అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ అదే ఓబీసీ అయితే త్రీ ఇయర్స్ యాడ్ చేసుకోవచ్చు అలాగే ఎస్సీ ఎస్టీకి అయితే ప్లస్ ఫైవ్ ఇయర్స్ యాడ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా చూసాం ఫస్ట్ ఎలా అప్లై చేయాలనేది క్లియర్గా మనం చూద్దాం ఫస్ట్ ఈ యొక్క అప్లికేషన్ అనేది ప్రింట్ తీసుకోవాలి ప్రింట్ తీసుకున్న తర్వాత మీరు మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నిటికీ కూడా సెల్ఫ్ అటెస్టెడ్ చేయాలి ఇక్కడ ఏ ఇవ్వటమో జరిగింది అండ్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ది ఇంగ్లీష్లోనే ఫిల్ చేయాలి ఫోటోగ్రాఫ్ టు ది సెల్ఫ్ ఎటిస్టెడ్ చేయాలి ఒక ఎక్నాలజీమెంట్ కార్డు అలాగే టెన్త్ మీ యొక్క మార్క్ లిస్ట్ ఓబీసీ సర్టిఫికేట్ అండ్ సెల్ఫ్ అడ్రస్ ఎన్విలోప్ కవర్ ఇది మాత్రం డెఫినెట్గా పెట్టండి ఎందుకంటే ఇది మర్చిపోవద్దు డెఫినెట్గా ఇది మాత్రం సెల్ఫ్ అడ్రస్ ఎన్విలోప్ కవర్ పెట్టి దానికి ట్వంటీ టూ రూపీస్ పోస్టల్ స్టాంప్ అనేది ఎఫెక్ట్ చేయాలి అండ్ మీరు ఈ యొక్క అడ్రస్కి సెండ్ చేయాల్సి ఉంటుంది మీ యొక్క సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మీ యొక్క అప్లికేషన్స్ అనేది షార్ట్ లిస్ట్ చేస్తారు తర్వాత మీ యొక్క ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసరికి మీకు టోటల్గా జనరల్ ఇంటెలిజెన్స్ న్యూమరికల్ అబిలిటీ సారీ న్యూమరికల్ యాప్టిట్యూడ్ జనరల్ ఇంగ్లీష్ జనరల్ అవేర్నెస్ ట్రేడ్ స్పెసిఫికేషన్ టోటల్గా మ్యాక్సిమమ్ హండ్రెడ్ మార్క్స్కి మీ యొక్క ఎగ్జామ్ అనేది ఉంటుంది అండ్ ఇంగ్లీష్ మరియు హిందీలోనే ఉంటుంది జనరల్ ఇంటెలిజెన్స్ వచ్చేసరికి టీఎంఎంకి ఈ టోటల్గా ఈ సిలబస్ అనేది టీఎంఎంకి ఇండియన్ నేవీ టీఎంఎంకి ఏదైతే సిలబస్ ఉందో సేమ్ సిలబస్ ఉంటుంది బట్ ట్రేడ్ అనేది యాడ్ అవుతుంది ట్రేడ్ అనేది స్పెసిఫిక్గా కొన్ని మాత్రమే యాడ్ అవుతాయి మ్యాక్సిమం అన్నీ కూడా ఒకే విధంగా ఉంటుంది అండ్ షార్ట్ లిస్ట్ అనేది నెక్స్ట్ ఫిజికల్ టెస్ట్కి షార్ట్ లిస్ట్ అనేది చేస్తారు అండ్ ఇక్కడ మనం ఈరోజు చూసుకున్న అండ్ నెక్స్ట్ ఏంటంటే మీరు అప్లికేషన్స్ ఎలా సెండ్ చేయాలి చూసాం సపోజ్ మీకు ఎలిజిబిలిటీ ఉంది టెన్త్ క్లాస్ ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది కాబట్టి అందరూ ఎంటీఎస్కి అప్లై చేసుకుంటారు అలాగే మీకు ఐటీఐ ఉందనుకోండి కార్పెంటర్ కూడా అప్లై చేసుకోవచ్చు మీకు ఐటీఐతో పాటు మీకు ఇంటర్మీడియట్ ఉందనుకోండి ఈ రెండు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు మొత్తం మీరు ఫోర్ అప్లికేషన్స్ కూడా మీరు సెండ్ చేయవచ్చు అండ్ నెక్స్ట్ ఏంటంటే మీకు డ్రైవింగ్ లైసెన్స్ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఆర్డర్ ఇది సివిల్ మోటార్ డ్రైవర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఈ టోటల్గా సిక్స్ పోస్ట్స్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఓకేనా ఎలిజిబిలిటీ ఉంటే సో మీకు రెండు రెండు పోస్టులకు ఎలిజిబుల్ ఉంటే రెండిటికి అప్లై చేసుకోవచ్చు బట్ సపరేట్ అప్లికేషన్స్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది ప్రతి అప్లికేషన్లో కూడా మీరు మీ ఫోటో సెల్ఫ్ ఎర్టిస్టేట్ ఫోటో ఉండాలి అలాగే ప్రతి అప్లికేషన్లో మీ యొక్క టెన్త్ క్లాస్ మార్కులిస్టు ఐటీఐ మార్క్ లిస్టు అండ్ ఓబీసీ అయితే ఓబీసీ ఎస్సీ అయితే ఎస్సి అండ్ నెక్స్ట్ ఏ సర్టిఫికేట్స్ అయితే మీరు ఎన్క్లోజ్ చేస్తున్నారో ప్రతి సర్టిఫికేట్ కూడా మీరు సెల్ఫ్ ఎర్టిస్టేట్ చేయాలి ఫోటో మీద కూడా సెల్ఫ్ ఎర్టిస్టేట్ చేయాల్సి ఉంటుంది ఇది అప్లికేషన్ మీరు కింద డిస్క్రిప్షన్లో ఈ లింక్ అనేది ఇస్తాను మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఏంటంటే మీరు ఈ టోటల్గా ఎక్నాలజీమెంట్ అడ్మిషన్ కార్డ్ కూడా మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి ఇటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ కూడా రాకుండా క్లియర్గా ఫిల్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో తెలియచేయండి కామెంట్లో నేను రిప్లై ఇస్తాను సో మీరు సిగ్నేచర్ క్లియర్గా పెట్టండి ఏ ప్లేస్ అంటే ఎక్కడ ఏ ఏరియా నుంచి మీరు అప్లై చేస్తున్నారో ఆ ప్లేస్ డేట్ ఎప్పుడు అప్లై చేస్తారో ఆ రోజు అండ్ టోటల్గా ఒకటి ఇక్కడ మీకు ఎన్ని ఫొటోస్ ఉన్నాయో చూడండి టోటల్గా మీరు పెట్టాల్సింది వన్ టూ త్రీ ఇక్కడ త్రీ ఫొటోస్ కూడా మీరు కంపల్సరీగా పెట్టాలి ఈ ఎక్నాలజీమెంట్ అడ్మిషన్స్ కార్డ్స్ రెండుతో పాటు సో ఇవన్నీ కూడా ఎక్కడ మిస్టేక్స్ చేయకుండా మీరు అప్లై చేస్తే మీకు కాల్ లెటర్ అనేది వస్తుంది సో మీకు కాల్ లెటర్ వచ్చిన వెంటనే మీకు జాబ్ అనేది మ్యాక్సిమం సెలక్షన్ అనేది ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే మా యొక్క ఈ డ్రీమ్ జాబ్ ఛానల్ టెలిగ్రామ్ యాప్లో జాయిన్ అవ్వండి మీకు ఇంపార్టెంట్ స్టడీ మెటీరియల్స్ కానీ ఏమైనా సరే అందులో నేను పీడీఎఫ్స్ పెడుతూ ఉంటాను మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు